క్రీస్తునందు ప్రార్థన ఛానల్ చూస్తున్నటువంటి దేవుని పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, పోయిన వారం బుధవారం రాత్రి చక్కగా చూసి దేవుని ఆశీస్సులు పొందారని నమ్ముతూ కొంతమంది ఫోన్లు చేసిన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా విందాం. ఇంకెవరన్నా మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వారిని కూడా ఈ సమయంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుని వాక్యం వినురీతిగా చేస్తున్నప్పుడు ఏ సమయంలో ఏ మాట ప్రభు వారిని దర్శించి వారిని పట్టుకుంటాడో తెలియదు గనుక, ఒక ఆత్మ రక్షించబడి తిని ద్వారా కోట్ల కొలది మరి దేవదూతలు దేవుడు సంతోషిస్తాడు గనుక సంతోషించే పని నువ్వు చెయ్యి. ఓకే, చాలా సంతోషం. మరి ఈ సమయంలో వాక్యం వినడానికి ఒక ముందు మరి యెషయా గ్రంథంలో 26:7 వచనాన్ని మనం ధ్యానంలోకి తీసుకుందాం. నీతిమంతులు పోవు మార్గము సముముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేర్చున్నావు. చాలు ప్రభువా, కొద్ది నిమిషాలు నా మాతో మాట్లాడు. కూడి ఉన్న ప్రజలను ఈ వాక్కు ద్వారా దర్శించి వారి జీవితాలకు వారి భవిష్యత్తుకు దీవెనకరముగా మార్చు. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి మాట యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తుంటున్నటువంటి మాట, నీతిమంతుల మార్గము సముముగా ఉంటుందట. ఒకటి కనుక ఎవరైతే నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను పవిత్రముగా యథార్థంగా యేసు ప్రభు సొంత రక్షకుడని హృదయంలో నిశ్చయించుకొని నోటితో ఒప్పుకొని ప్రభు వైపు చూస్తారో వారు ఖచ్చితంగా నీతిమంతులే. వారు సముముగా ఉంటారట. అంటే వారు కుడికి కానీ ఎడమకు కానీ తొలగరు. ఇది గుర్తుపెట్టుకోండి. అవును, నీతిమంతులుగా ఉండలేకపోతే నీతిమంతులుగా ఉండడానికి ఈ రోజున ఈ సమయంలో ఒక తీర్మానానికి వస్తే అది నీకు మంచిది గనుక పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటతో నీతో మాట్లాడుతున్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, టీవీ దగ్గర కూర్చొని వింటున్న వారులారా, ఇంకా వినకుండా అటు ఇటు తిరుగుచు కొంచెం ఆలోచన చేస్తున్నటువంటి దేవుని పిల్లలారా, వచ్చి చక్కగా కూర్చొని నీ మా దేవుని మాటలు విని ఆత్మీయమైన మేళ్ళు పొందుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రభు వేశాడు గనుక ఆ మార్గంలోను వెళ్ళడం అది నీకు మంచిది, అది నీ పిల్లలకు మంచిది, అది నీ కుటుంబానికి మంచిది, అది నీ సంఘానికి మంచిది, సమాజానికి మంచిది, నీ బజారుకు మంచిది, నీ గ్రామానికి మంచిది, నీ ద్వారా అనేక మంది మేలు పొందుకోవడానికి మంచిది. అందుకని నీతిమంతులు పోవు మార్గము సమూహముగా ఉంటుంది. అంటే వారు ఏ విషయంలో కూడా అబద్ధమాడరు, వారు దొంగతనం చేయరు, వారు సాడీలు చెప్పరు, వారు కొండెములు చెప్పరు, లోక సంబంధమైన రీతిలో వారు ఉండరు గనుక అవును దేవుడు వారికి చూపినటువంటి మార్గములో వారు సముముగా ఉంటారు గనుక కదా వారి మార్గములు దేవుడు సరళము చేస్తారని కింద లైన్లో చూస్తాం. వారి మార్గములు సరళము చేస్తారని కనుక ఈరోజు టీవీ దగ్గర కూర్చుంటున్న నీవు నీ మార్గములు సరళముగా ఉండాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ప్రతి విషయంలో నిన్ను నీవు జాగ్రత్త చేసుకోవటం మంచిది. నిన్ను నీవు జాగ్రత్త చేసుకోకుండా దేవుని వైపు చూడకుండా దేవుని చిత్తాన్ని గైకొనకుండా దేవుని యొక్క కృపలో ఎదగకుండా ప్రభువా 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 అని నువ్వు హృదయం విప్పకుండా ఎంత ప్రార్థన చేస్తానని ప్రార్థనలో నేను వినునని అదే యెషయా ప్రవక్త మరి 1:15 చెప్తాడు. 15 చెప్తాడు, నీ ప్రార్థన నేను మీరు చేతులు చాచినప్పుడు నిన్ను చూడక కప్పుకుంటాడట. చాలు ప్రియ దేవుని పిల్లలారా, ఎంత చక్కగా ఏంటంటే నువ్వు నీతిమంతులుగా లేకుండా అక్కడ కూర్చొని నీతిని అనుసరించకుండా దేవుని వాక్యానికి ఆ విధేయత చూపకుండా మందిరానికి వెళ్ళొచ్చి మందిరంలో నుంచి వచ్చి నీ ఇష్టం వచ్చినట్లుగా ఎట్లా పడితే అట్లా ఉండడానికి కాదు. దేవుడు నిన్ను రక్షించుకుంది, దేవుడు నిన్ను ఆయన శరీరం ఆయన రక్తం తీసుకోవడానికి చేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కాదు. కంగారేం పడొద్దు, చక్కగా కూర్చొని విను. విను, వినుడు ద్వారా విశ్వాసం వస్తుంది. ఇంకా నువ్వు ఎలా మార్చుకోవాలో, ఎలాగ దేవుని వైపు ఆయన చిత్తం కోసం కనిపెట్టాలో దేవుడు నేర్పిస్తాడు. కనుక మందిరానికి వెళ్తున్నావు, చక్కగా దేవుని మాటలు వింటున్నావు, చక్కగా ఇంటికి వస్తున్నావు, కానీ నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే, నీ ప్రవర్తనలో మంచి ఆలోచన లేకపోతే, నీ ప్రవర్తనలో దేవుని చిత్తం లేకపోతే
ఖచ్చితంగా ఇది అవసరమై ఉంది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మంచిదే, ఆదివారం రాగానే టయానికల్లా సిద్ధపడి మందిరానికి వెళ్తున్నావు, మందిరంలో వాక్యం వింటున్నావు, బల్లలో చేయి వేస్తున్నావు, దేవుని చిత్తంలో నడుస్తున్నావు అని అనుకుంటూ కూడా ఒక్కొక్కసారి నీకు తెలియని రీతిగానే నీవు లోకంలో పడిపోతున్నావు, లోకాశల్లో పడిపోతున్నావు, లోక డంబంలో పడిపోతున్నావు, లోక వ్యసనంలో పడిపోయి కూడా దేవుణ్ణి ఏడిపించేటట్లు ఉంటే అది నీ మనస్సాక్షి నీకు అర్థమైతే అది నాకు తెలియదు. చక్కగా చూస్తున్నావు. ఒకవేళ మందిరానికి వెళ్ళకపోతే విని, అవును నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. చక్కగా నీకు అర్థమయ్యే రీతిగానే ఇంకా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇంకా నువ్వు దూరస్తులుగా ఉండి వాక్యం వింటుంటే ఈరోజు నుంచి నువ్వు ఎక్కడున్నా సరే విని నీవు మందిరానికి వెళ్ళడం నేర్చుకో. ఏం చెప్పాడంటే ప్రభు సింపుల్గా నీకు అర్థమయ్యే రీతిగానే ఆరు దినాలు కష్టపడి ఏడో దినము పరిశుద్ధమైన దినము, పరిశుద్ధమైన దినమును పరిశుద్ధంగా ఆరాధించాలి. ఆరాధించాలంటే ఇంట్లో ఉంటే కుదరదు, దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ చుట్టుపక్కల ఎక్కడైతే నీకు దగ్గరగా మందిరాలు ఉంటే ఆ మందిరానికి వెళ్ళు. చూస్తున్నా నీవు, ఇది కరెక్ట్, ఇది వాక్యానుసారమైన జీవితం. వాక్యానుసారమైన జీవితం జీవిస్తుంటేనే నువ్వు నీతిమంతులుగా మార్చబడినట్లుగా నీ మార్గము సమముగా ఉంటుంది. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు, ఏ దుష్టుడు నిన్ను ఆవరించడు. దేవుడే నీ ఇంటికి ప్రధాన కాపరిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. అద్భుతాలు ఆశ్చర్యకాలు ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. ఇవాళ లేచావు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. నీకు తెలియదు అంతే. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నీ చేతు ఆయన చేతుల మీద ఎలాగా ఎత్తుపట్టుకున్న సంగతి నీకు అర్థం కాదు. అర్థమైన వాళ్ళకి మంచి సాక్ష్యం చెబుతారు, వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఈ దినములో కూడా ఎన్ని మేలులు చేశాడనే ఒక అవగాహనకు వస్తే అది మంచిది. కనుక అర్థం చేసుకొని దేవుని చిత్తం కోసం కనిపెట్టడం నేర్చుకో. అద్భుతాలు ఎందుకు చేయలేదు? ఎన్ని అద్భుతాలు అండి. వాక్యంతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నీ పిల్లలకు బాగాలేకపోతే ఆయనే ప్రధాన కాపరిగా వచ్చి నీ పిల్లలకు తోడుగా ఉండి ఏ సమయంలో నీ పిల్లలకి ఏం కావాలో అది ఇస్తూ ఆయన నడిపిస్తున్నాడు. కనుక నువ్వు లోబడి దేవుని చిత్తం కోసం నడవడం మంచిదని పరిశుద్ధాత్మదేవుడు నీకు బోధిస్తున్నాడు. అందుకని నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటుంది, వారి మార్గాలు సరళం చేయబడతాయని చెప్పాడు. ఓకే, ఎవరు సరళం చేయబడ్డారనే రీతిలో వాక్యం ద్వారానే మనం తీసుకుందాం. ఆది కాండం 18వ అధ్యాయం మళ్ళీ వాక్యంలోనే మీకు చూపిస్తాను, మనం నేర్చుకుందాం. 18:19 యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను కొంచెం ఆగుదాం తన తరువాత తన పిల్లలను తన తరువాత తన పిల్లలను ఎవరి తర్వాత? అబ్రహాము తర్వాత. అబ్రహామును దేవుడు నీతిమంతుడుగా మార్చేశాడు. తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించినట్లు. అవును, అంటే అబ్రహాముకు పిల్లలు పుట్టక మునిపే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాములో నుంచి వచ్చిన పిల్లల విషయంలో ఆయన చెబుతున్నాడు, అబ్రహామే నీతిమంతుడుగాక తనకు పుట్టినటువంటి పిల్లలు కూడా నీతిమంతులుగా మార్చబడ్డారని నేను ఎరిగి ఉన్నానన్నాడు. ఎవరైనా దేవుడే మాట్లాడుతున్నాడు. అబ్రహాము నీతిమంతునిగా కాక అబ్రహాము ఇంకా అప్పటికి పిల్లలు పుట్టకపోయినప్పటికీ పుట్టారన్నట్లుగా ఒక ప్రవచన వాక్యంగా దేవుడు అబ్రహామును గురించి తన పిల్లలను నీతి మార్గంలో నడుస్తున్నారని చెప్పేశాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు మంచిది, చాలా చక్కగా వింటున్నావు, గ్రహిస్తున్నావని నమ్ముతున్నాను. గ్రహించు, లోబడు. నీవు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా ఉంటూ తిరిగి నీ పిల్లలు కూడా నీతిమంతులుగా ఉండునట్లుగా అబ్రహాం మనకి మార్గాన్ని చూపించాడు. అబ్రహాం ఇస్సాకుల దేవుడు ఆయన్ని దీవించినట్లు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనములు దీవించినట్లుగా ఈ రీతిగా వాక్యానుసారముగా నువ్వు నడవడము అది నీకు మంచిది అని పరిశుద్ధాత్మదేవుడు నీకు క్లియర్గా అర్థమయ్యేటట్లుగా బోధిస్తున్నాడు. ఇంకా అర్థం కాకపోతే నీకెవరేం చేయలేరు.
కనబడుతున్నటువంటి సేవకుని మాట కరెక్ట్ అని నువ్వు గుర్తించలేని రీతిలో కనబడని దేవుడు నీకు ఎక్కడ కనపడతాడు? సేవకుణ్ణి పిలుచుకొని నీకు ఏ వర్తమానం కావాలో, ఏ వాక్యం కావాలో, ఏ వాక్యంతో నీవు ఆదరించబడతావో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలను జాగ్రత్తగా కూర్చొని నిదానంగా చెవులు పెట్టి రెండోది మనస్సు కూడా పెట్టి నువ్వు వింటుంటున్నప్పుడు మనస్సు పెట్టి, అదే చాలామంది మనస్సు పెట్టరు. నువ్వు పెడుతున్నావు మంచిది, మరి గట్టిగా అలా చెప్ప, నువ్వు పెడుతున్నావు మనస్సు, నువ్వు చక్కగా మనస్సు పెట్టి వింటున్నావు. వినటం ద్వారా నీ జీవితానికి కొంత నెమ్మది దొరుకుతుంది. వినటం ద్వారా ఈ వాక్కు నీ హృదయంలోకి వెళ్తుంది. నీ హృదయంలో నుంచి చెడును దేవుడు తీసివేస్తున్నాడు. ఈ వాక్కు పంపి నీకు స్వస్థత కూడా అందిస్తున్నాడు. ఇదే విశ్వాసం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. ఒకవేళ నీకు స్వస్థత లేదా, విశ్వసించి చూస్తూ ఉండవు, చూస్తాం ద్వారానే స్వస్థత వస్తుంది. ఎక్కడే పోద్ది, చెప్పేశాడు కదా, స్వస్థపరచు యెహోవాను నేనేనని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. నమ్మదగిన దేవుడు చెప్పాడు, మనకేంటి భయం? నువ్వు విశ్వసిస్తే, నువ్వు లోబడితే, ఆమె ఒక మాట ఊరికని చెప్పింది, ఏమని ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలనుకుంది. వెంటనే ఆలోచనే వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే స్వస్థత. స్వస్థత కావాలంటే పెద్ద విశేషమేం కాదు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుంది అంతే. కనుక ముందు స్వస్థత ఒకటైతే నీకు రక్షణ చాలా అవసరమైంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఈ వాక్యం మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలి. రక్షణ అనే ఇల్లు కట్టాలి. ఎక్కడెక్కడో కాదు, చాలామంది స్వస్థతలను పరుగెడుతుంటారు. మంచిదే, స్వస్థత లేవని చెప్పట్లా. నేను కూడా అనేక మందికి ప్రార్థన చేస్తుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో మహత్కార్యాలు జరుగుతున్నాయి. వారు ఫోన్లు చేస్తున్నారు, దీవించబడుతున్నారు, మందిరానికి వస్తున్నారు, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. పాస్టర్ గారు ఇదిగో మీరు చేసినటువంటి ఈ ప్రార్థన మాకు మేలు జరిగిందని ఎంతమందో మరి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తున్నారు, కృతజ్ఞత చూపిస్తున్నారు. దేవుడు వారికి చేసిన మేలు మర్చిపోకుండా ఇంటికి వచ్చి కూడా, మందిరానికి వచ్చి కూడా సాక్ష్యాలు చెప్పి మేలు చేస్తున్నారు. అర్థం చేసుకో, విని గ్రహించు. నువ్వు గ్రహిస్తున్నావని నమ్ముతున్నాను కదా, గ్రహిస్తున్నామని. ఇక్కడ మనం చూసిన మాట అదే, చాలా విలువైన మాట. అబ్రహాము నీతిమంతుడు కనుక తన పిల్లలు కూడా తన తరువాత, ఎప్పుడట, తన తరువాత వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారని నేను గుర్తిరిగా నేను గ్రహించాను, నేను దీవించాను అన్నాడు దేవుడే. మరి గట్టిగా అలా చెప్ప, అంతే. ఎంత మంచిది, చాలా మంచి దేవుడు. ఇప్పటికైనా దేవునికి లోబడదా? అదే టీవీ దగ్గర వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మీకే ఎవరికో అనుకుంటున్నావేమో కదా, ఎవరికో కాదు, కూర్చుంటున్న నీవు చక్కగా విని గ్రహించు. లోక ఆలోచనలు వద్దు, లోక తలంపులు వద్దు, లోక మహిమ నీకు అనవసరం. ఎందుకు లోకం, వాక్యం విను. కరెక్టా కాదని ఈలుగా ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేయి, పాస్టర్ గారు ఇదిగో కొంచెం ఇట్లా ఉందని చెప్పు, వింటాను. అందుకని ఈ అబ్రహాం ఎలా మాట్లాడితే ఆమోసు గ్రంథంలో చూడండి, చక్కగా ఇంకొక భక్తుడు ప్రవక్త చెప్తాడు, ప్రార్థన మీక 6:8 ఇక్కడ కూడా చక్కగా వినడానికి ట్రై చేయి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది కొంచెం ఆగుదాం. ఒకవేళ నీకు తెలియబడలేదు, నాకు ఎవరు ఎలా చెప్పలేదు అని అనుకుంటే కుదరదు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది కనుక సేవకుల ద్వారా నీకు తెలియజెప్తున్నప్పుడు గ్రహించు. ఏది ఉత్తమం అంటే ఏది మంచిది, ఏది నీతి మార్గము, ఏది యథార్థమైన మార్గము, ఏది పరలోకానికి తీసుకెళ్లే మార్గము, ఏది నిత్యత్వానికి ఆయనతో ఎల్లప్పుడు ఉండే మార్గము నీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు కొంచెం ఆలోచన చేసి, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పినటువంటి ఆ మాట తీసుకొని ఆ త్వరగా వచ్చే ఆయనకి నీవు సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె, అవును అవును, వరుడు కోసం సిద్ధపడి ఉంది. అలాగ నువ్వు కూడా పెండ్లి కుమారుడుగా రాబోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎదుర్కొనడానికి సిద్ధపడిన కన్యకగా, కళంకమైన మచ్చైన డాగైనా లేకుండా, కళంకమైన మచ్చైన డాగు లేకుండా, విషయాన్ని మీ ముందు ముచ్చేలాగా పోస్తుంటున్నప్పుడు ఏం పోస్తున్నాము? వాక్యమే.
వాక్యాన్ని ముత్యాలలాగా పోస్తున్నప్పుడు ఈ ముత్యాలను నీ హృదయంలో తలపోసుకో. శరీరానికి కాదు, నీ హృదయంలో తలపోసుకో. మరి అలాగే చక్కగా తలపోసుకునే, మరి అలాగే చక్కగా తలపోసుకుంది తన జీవితానికి ఒక భవిష్యత్తు. మార్తా, ఇదిగో మరియను చూసావా, ఉత్తమమైన దాన్ని వెనుకుంది. ఆమె దగ్గర నుంచి ఎవరు తీసివేయాలి? ఇరవచ్చున నీవు ఏంటి, నీ ఆలోచన ఏంటి? వింటున్న నీవు ఇంకా వినకుండా అటు ఇటు తిరుగుతున్నావు చూసా, అర్థం కాకుండా తిరుగుతున్నా నీవు. ఓ దేవుని పిల్లలారా, నా సహోదరుడా సహోదరి, అటు ఇటు తిరగొద్దు, కానీ కూర్చొని వినడానికి ట్రై చేయి, విని గ్రహించు, నీ జీవితాన్ని బాగు చేసుకో. ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో లేవలేని స్థితిలో నీవు ఉన్నావో, పడిపోయిన గుంటలో నుంచి, ఆ పడిపోయినటువంటి బురదలో నుంచి దేవుడు నిన్ను లేపి ఒక ఉన్నతమైన స్థితిలోకి హెచ్చించడానికి ఈ వాక్యాన్ని నీకు బోధిస్తున్నాడు. ఏ స్థితిలో పడిపోయావో నాకు తెలియదు కదా, నీకు తెలుసు. ఆ పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు లెగిస్తే చాలు ఈ వాక్యం ద్వారా. నిజమే, ఈ వాక్యం ప్రభువు నాతో మాట్లాడాడు. ఏ స్థితిలో పడి ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకనే మనుషుడా కదా చక్కగా చెప్తున్నాడు ఏంటంట, అక్కడ ఉన్నమాట, ఏది ఉత్తమమో. తర్వాత ఈ మూడు విషయాలు కూడా చెప్తాను, వినండి. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా, ఇంతే కదా నిన్ను అడిగింది అక్కడ కదా. చాలా చక్కగా మూడు విషయాలు. ఒకటి న్యాయముగా నడుచుకోమని, రెండోది కనికరమును ప్రేమించు, మూడోది దీన మనసు గలవాడు. చక్కగా నీ దేవుని ఎదుట ప్రవర్తించటం, నీ ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలియదు. నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు. ఓ మందిరానికి వెళ్తానే ఉంటానే ఉంటా, ఓ నేనే అంటానే ఉంటా, నేనే అంటానే అని అంటాం. ముందు నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ క్రియలు మార్చుకో. నువ్వు చాలా జాగ్రత్తగా, ఎలా పడితే అలా కాదు, మంచిదే. మంచి విశ్వాసం నీలో ఉంది, భక్తి నీలో ఉండవచ్చు, ప్రవర్తన జాగ్రత్త చేసుకోమని మూడు విషయాల్లో చెప్పేశాడు కదా. ఒకటి న్యాయంగా నడుచుకో, రెండోది కనికరమును ప్రేమించు. కనికరమును ప్రేమించంటే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎలా ప్రేమించటం? యేసు ప్రభు చూపించాడు కదా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఇరువురు కనుక వీరిని క్షమించు. క్షమించే గుణం ఉందా నీకు? ఎందుకుంటుంది? ఎలా పడితే నోటికొచ్చినట్లు నీ అవకాశం కొద్దీ మాట్లాడేస్తా, అవకాశవాదిగా మాట్లాడేస్తా. ఇది దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త చేసుకో. నన్ను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటే దేవుడు ఒక ఆయన చూస్తున్నాడు. నన్ను ఎవరో చూడట్లేదు అని నువ్వు అనుకుంటూ నిన్ను నీవు చెప్పుకుంటే కుదరదు, కానీ దేవుడు ఒక ఆయన చూస్తున్నాడు, నిన్ను గ్రహిస్తున్నాడు. అదే కనికరమును ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఏం ప్రేమిస్తా? ప్రేమించి దెప్పేయటమా? రాదు, మంచిది కాదు. చక్కగా అర్థం చేసుకో, జాగ్రత్త పడు, సత్యాన్ని గ్రహించు. మూడో మాట చక్కగా ఇచ్చేశాడు, దీన మనసు కలిగే. పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి ఆ 12 మంది శిష్యులు కాళ్ళు కడిగాడు. అదే దీన మనసు. నేను ఎలాగ చేశాను, మీరు కూడా అలాగా ఒకరినొకరు ప్రేమించుకోండి అనండి. అది హృదయపూర్వకంగా, పెదవులతో కాదు. వారైతే పెదవులతో నన్ను ఘనపరిచారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఈరోజు పెదవులతో మా వందనాలు చెప్పుకోవడం కాదు, హృదయంలో నుంచి ప్రేమ బయటికి రావాలి. ఆ ప్రేమను అవును యేసోపు అన్నదమ్ముల్లో ఆఖరి టైంలో యేసోపు దగ్గరికి వచ్చి కలుసుకున్నప్పుడు ఆ ప్రేమ ఒప్పిల్లింది. ప్రియా దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, వాక్యాన్ని వినండి, గ్రహించండి. కనుక ఏం కలిగి ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. ఆ దీన మనసు కలిగి ఉన్న దేవుడు నీ కోసం నా కోసం ఆ సిలువ మీద కదా, నీ కోసం నా కోసం ఆ సిలువ మీద సిలువ మరణం పొందినంత విధేయత చూపించాడు. నువ్వేం చూపించావు? చూపించకపోతే చూపించడానికి ట్రై చేయి. చూపించలేని పరిస్థితుల్లో ఒకవేళ నీ శరీరం సహకరించక, నీ మనస్సు సహకరించక, కయ్యోను మనస్తత్వం ఉంటే అది తీసివేసుకో. ఏ బేలు మనస్తత్వం రానిచ్చి ఒక మంచి మనసుతోటి ప్రభువుని గణపరచు.
ఇప్పటికైనా నీకోసమే సిలువ మీద ఆయన సిలువ మరణం పొందినంత విధేయత చూపించి చూడనొల్లని పరిస్థితుల్లో దరిద్రులుగా ఉన్న మనవల్ని ఆ సిలువ మీద ఆయన దరిద్రుడుగా మారి మనవల్ని ధనవంతులు చేశాడని గ్రహించి దేవునికి లోబడు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఏం చూసి నీలో ఉన్న ఈ మూడు నాలుగు ఏంటంటే న్యాయముగా నడుచుకోవటము, కనికరమును ప్రేమించటము, దీన మనసు కలిగి ప్రవర్తించటం. ఇది చూసి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు హెచ్చించటానికి ఆయన మంచి ప్రవర్తన ఉండబట్టి కదా యేసోపుని దేవుడు ఏం చేశాడు కదా మనకి బాగా తెలుసు. ఆ మంచి ప్రవర్తన యేసోపులో ఉండబట్టి 10 మంది అన్నదమ్ములు గుంట్లో వేసిన గుంట్లో నుంచి లేపి ఒక దేశానికి రాజుగా చేసిన దేవుడు. ఎంత మంచి దేవుడు అండి. అలాంటి మంచి దేవుని వైపు, ఆయన సిలువ వైపు చూడండి. ఆయన సిలువ నీకు సిరినిస్తుంది, ఆయన సిలువ నీకు కావలసిన ఆదరణ ఇస్తుంది, ఆయన సిలువ అవును ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు కదా, ఆయన ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. ఇప్పటికే ఇంకా చెప్పన, ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తున్నాను. మూడు విషయాల్లోనే మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఒకటి, నీతి మార్గం నడుచువారు సమముగా ఉంటాడు, వారి మార్గాన్ని దేవుడు సరళము చేస్తాడు. అదే నీతి మార్గంలో అవును అబ్రహాము నడిచాడు, అబ్రహాము నీతిని దేవుడు చూసి ఏం చేశాడు. రెండో అంశం అంటే వారి పుట్టకపోయిన వారి పిల్లల గురించి వీళ్ళు కూడా నీతిమంతులని దేవుడు తీర్చేశాడు. రెండోది, మూడోది మనం చూసినటువంటి మాట మీక ప్రవక్త ద్వారా ఇస్రాయేలీ ప్రజలకు, మీరు ఎలా ఉండండి, మీ ఆలోచనలు మంచివి కాదు, మీ తలంపులు మంచివి కాదు, మీ ఊహలు మంచివి కాదు, మీ ఉద్దేశాలు మంచిది కాదు. ఓ ఇస్రాయేలీలారా జాగ్రత్త, ఓ ఇస్రాయేలీలారా జాగ్రత్త. అంతలోకే మీ బుద్ధులు మారిపోతాయి, మీ ఆలోచనలు మారిపోతాయి, మీ తలంపులు మారిపోతాయి. కనుక మీరు జాగ్రత్త, మీ దగ్గర ఏం లేదంటే మొదట న్యాయం లేదు, రెండోది కదా, రెండోది కనికరమును ప్రేమించే బుద్ధి స్వార్థంతో దగాతో మోసంతో అన్యాయంతో మీరు ఉండిపోయారు, దాని నుంచి బయటకు రావాలి మీరు. మూడోది మాట్లాడుతున్నాడు దీన మనసు కలిగి ప్రతిదీ కూడా ప్రేమతో చేయడానికి, మీరు ఆలోచన చేయండి అని. ఈ మూడు విషయాలే అవును నీతిని గురించి మీరు చేస్తున్నప్పుడు మంచిదే. ఒకవేళ బలలో చేస్తున్న నీవు కూడా ప్రతి విషయంలో మెలకు కలిగి ఈ కలిగి జీవించు. నీ మందిరంలోకి వెళుతున్న నీవు, చక్కగా టీవీ దగ్గర చూస్తున్న నీవు, ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటూ నీతిమంతురాలుగా నీతిమంతుడుగా ఉంటూ కూడా ఇంకా జాగ్రత్త లేకపోతే ఈ వర్తమానం విని జాగ్రత్త పడి ఇలా నేర్చుకోవటమే. ఎలాగా నీతిగా నడవడము, కనికరమును ప్రేమించటము, దీన మనసు కలిగి ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూస్తూ నడవడం, అది నీకు మంచిది. అలాగా మంచిది కనుక దేవుడు నీకోసం బోధించాడు. ఒకవేళ నీకు ఈ చూస్తున్న నీకు ఏదన్నా శ్రమలున్నా, చిన్న చిన్న ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా, ఇదిగో ప్రభు నీతో మాట్లాడాడు కనుక నీ అవసరతలు ఉంటే ఇదిగో మేము ప్రార్థన చేయబోతున్నాం. అవసరతలు నీకున్నాయి, అక్కర్లు నీకున్నాయి, సమస్యలు నీకున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు నీకున్నాయి, వింటున్నావు కదా. చెప్పుకోలేని సమస్యలు గూడు కట్టుకొని హృదయం నిండిపోయి ప్రార్థన కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయని నాకు తెలుసు. ఎలాంటినా సరే ఈ సమయంలో నీ పక్షంగా ప్రార్థన చేస్తాను, ఎలాంటి భయంకరమైనటువంటి ఒత్తుళ్ళైనా నీ పక్షంగా నేను ప్రార్థన చేయబోతున్నాను. అయితే ఎలాంటి మురికి గుంటలో ఉన్నా ఆ గుంటలో నుండి పైకి లేపడానికి రెడీగా ఉన్నాడు. తల వంచు ప్రార్థన చేస్తాను. అటు ఇటు చూడొద్దు, దేవుని వైపు చూడు, ఆయన సిలువ వైపు చూడు, ప్రార్థన చేస్తాను. నీకు అద్భుతాలు దేవుడు చేస్తాడు. ప్రభువా, నీ పిల్లలు ఇంతవరకు నీ మాటలు విన్నారు ప్రభువా, ప్రతి మాట కూడా వారి హృదయంలో ప్రభువా మంచి నేలన పడిన విత్తనము, అది 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలించింది నాన్న. మంచి నిలబడిన విత్తనము, అది 30 అంతులు 60 అంతులుగా ఫలించింది. ఇప్పుడు చెప్పబడిన ప్రతి మాట కూడా వారి హృదయాల్లో, వారి పిల్లల హృదయాల్లో, తండ్రి చుట్టుపక్కల ప్రాంత ప్రజల హృదయాల్లో అయ్యా మీరు పడనేమని ప్రార్థిస్తున్నాను.
ప్రభు వారం వారం కూడా ప్రభు ఆయాత్రయం బుధవారం రాత్రి 7 వచ్చి నీ సన్నిధిలో ప్రభు అదిగో ఆ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తుంటున్నాను అయ్యా. చెప్పుకోలేని బాధలు నీ పిల్లలకున్నాయి నాన్న, ఆ చెప్పుకోలేని కూడా నీ పాదాల దగ్గర పెట్టాను. ఆ బాధల నుంచి విడిపించు, ఆ శోధన నుంచి విడిపించు. ఆ కనబడని ప్రభువా అయ్యా, వారి చుట్టూ ఉన్న శాతబడి శక్తులు కావచ్చు, దురాత్మ శక్తులు కావచ్చు, మంత్రశక్తులు కావచ్చు, అవేవైనా ఇప్పుడే యేసునామములో లయపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ఇప్పుడే నాకు ఒక మాట ఇచ్చావు, నా కుమారుడా ప్రార్థన చేయి కార్యాలు చేస్తానన్నావు. నీ మాటలు అన్నడు కూడా నిరర్ధకం కాని అరవు నాన్న. నీ అయ్యా నీ మాట ప్రకారం ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. ఆ స్థలంలో ఉన్న నీ పిల్లల చుట్టూ ఉన్న దురాత్మలు, దుష్టశక్తులు, మంత్రశక్తులు, శాతబడి శక్తులు, ప్రభు అల్లరి శక్తులు రకరకాలవి, వారిని బంధించిన ప్రతి బంధకము నాదుడైన యేసునామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నాదుడైన యేసునామంలో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నదరైన యేసునామంలో వారికి స్వస్థతలు ఇచ్చినందుకు, నెమ్మదినిచ్చినందుకు, ప్రభు వారికి ఆనందాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తుంటున్నా. తిరిగి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టలాడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ధన సహాయము దయచి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయి అయ్యా, చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయి, అలాగే ప్రభు వివాహాలు లేని వారికి వివాహాలు దయచేయి. ఏ రూపంలో వారికి ఏది తక్కువగా ఉందో అవి వారికి సమృద్ధిగా దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలకు కావలసినటువంటి పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ ఆధీనములో నీ పిల్లలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. బలపరిచినందుకు స్తుతిస్తూ వాక్యానుసారమైన రీతిలో నీ పిల్లలను నడిపించడానికి ప్రభువాన్ని సిద్ధపరిచి వారిని బలపరిచినందుకు స్తుతిస్తూ ప్రభువా, నిజమే నమ్మదగిన దేవుడు గనుక నమ్మదగిన నీ నామంలో వారి పక్షంగా చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఆమెనని పలికినందుకు స్తుతిస్తూ యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెనాన్యుని సహవాసము ప్రార్థనలో ఏకీభవించిన టీవీ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభు రాకడ వరకు సదా తోడై ఉండును గాక, ఆమెన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు మనవి, మరి మీకు ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ నెంబర్కి చేయండి. అలాంటి అవసరతలైనా వ్యక్తిగతంగా ఉపవాసాలుండి ప్రార్థన చేస్తాము. దేవుడు మీకు అద్భుతాలు చేస్తాడు. ఆ చేసిన వారు మళ్ళా ప్రార్థన మాకు ఫోన్ చేస్తే మరి మేము కూడా ఆనందిస్తాము.